హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. మనకి చాలా మందికి సెకండ్ సాటర్డే హాలిడేస్ కదా. అసలు సెకండ్ సాటర్డేని ఎందుకు హాలిడే అని మనకి మీకు ఎప్పుడైనా సందేహం కలిగిందా? నాకు కలిగింది. అలా తెలుసుకోవాలని చేసిన ప్రయత్నంతోనే నాకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది, అది మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. ఏం లేదండి, చాలా సింపుల్. అసలు ఏమైందంటే, సింపుల్ గా చెప్పనా ఒక విషయం చదవమంటారా? నేను చదువుతాను, మీరు అర్థం చేసుకోండి. ఓకే, భారతదేశంతో సహా అనేక దేశాల్లో ప్రతి నెల 2వ శనివారము బ్యాంకులకు, ప్రైవేట్ కి, ఇంకా ప్రభుత్వ కార్యాలయాలకి కూడా హాలిడే ఇస్తారు. అయితే ఈ 2వ శనివారం సెలవు ఎందుకు ఉంటుందన్న సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. అయితే 1900 శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడట. అతను సెలవుల్లో మాత్రమే తన వృద్ధ తల్లిదండ్రులను కలిసేందుకు స్వగ్రామానికి వెళ్ళేవాడట. కొన్ని రోజులకు అది కూడా కుదిరేది కాదట. దీంతో అతని తల్లిదండ్రులే తనను చూసేందుకు కంపెనీ వచ్చేవాళ్ళంట. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారి ప్రతి నెలలో 2వ శనివారం అతని స్వగ్రామానికి వెళ్ళటానికి సెలవు ఇచ్చేవాడంట. దీంతో అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా సెలవును ఇవ్వడం ప్రారంభించిందంట. స్వతంత్రం తర్వాత కూడా భారత ప్రభుత్వం ఈ సెలవును అనుసరిస్తూనే ఉందంట. సో ఈ విధంగా సెకండ్ సాటర్డే హాలిడే అనేది వచ్చిందన్నమాట. దాంట్లో అంత మర్మమైన విషయం ఏం లేదని నాకు అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ.